అదే విధంగా ముఖ్యంగా మనకు మీ అందరికీ ఐడియా ఉంటుంది, హెచ్టీ కాంటెంట్కి సంబంధించి ఏదైతే ఉందో ప్రతి ప్లాట్ను కూడా మనము స్ట్రిప్ టెస్ట్ అనేది ఒకటి చేయమని చెప్పడం జరిగింది. వీటిని కూడా మేము ఒక ఆల్ జాయింట్ డైరెక్టర్స్కు టెలికాన్ఫరెన్స్లో మేము చెప్పింది ఏంటంటే, స్ట్రిప్ టెస్ట్ చేసిన వాటిని ఏదైతే ఉందో అలాంగ్ విత్ ద టెస్ట్ రిజల్ట్ అండ్ అలాంగ్ విత్ ద స్ట్రిప్స్, ఎందుకంటే అది ఐ థింక్ కలర్ కోడ్తో వస్తుంది కాబట్టి అలాంగ్ విత్ ద స్ట్రిప్స్ మా ఆఫీస్కి కూడా పంపించడం అని జరిగింది. బికాజ్ మేము కూడా ఇక్కడ వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారా లేదా, ఎన్ని స్ట్రిప్స్ యూజ్ చేశారు, వాట్ ఈస్ ద రిజల్ట్ అనేది కూడా మేము ఇక్కడ హెడ్ ఆఫీస్ నుంచి కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. ఎక్కడైతే డౌట్స్ ఉన్నాయో వాటికంటే డిఎన్ఏ టెస్టింగ్ దీనికి కూడా పంపించడం జరిగింది. ఏదైనా సబ్స్టాండర్డ్ అనేది తేలిన చోట మాత్రం ఆల్రెడీ వీ హ్యావ్ ఇనిషియేటెడ్ యాక్షన్. సో దిస్ ఈజ్ ఆల్ బేసిక్గా. నౌ కమింగ్ టు జనరల్ థింగ్స్, జనరల్లో చూసినట్టయితే జూన్ 1 నుంచి 2 వరకు నార్మల్గా ఏంటంటే నార్మల్ రెయిన్ఫాల్ 100.9 మిల్లీమీటర్స్ అయితే ఇప్పటివరకు 101.3 మిల్లీమీటర్స్ ఏదైతే ఉందో పడిందంటే 0.4% సాధారణం కంటే కూడా ఎక్కువ ఉంది. అయితే కొద్దిగా వ్యత్యాసాలు ఉన్నాయి జిల్లా నుంచి జిల్లాకు. 4 జిల్లాలు ఏవైతే ఉన్నాయో, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఎక్కువగా వర్షపాతం నమోదైంది. అదేవిధంగా 6 జిల్లాల్లో సాధారణంగా నమోదైంది, విజయనగరం, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, అనంతపూర్ అండ్ కర్నూలు. మనకు 3 జిల్లాల్లో మాత్రమే డెఫిసిట్ రెయిన్ఫాల్ ఉందండి, శ్రీకాకుళం, ప్రకాశం మరియు కడప జిల్లా. అయితే ఈ ఖరీఫ్ టార్గెట్ మనము పెట్టుకున్నది ఏంటంటే దాదాపుగా 39.53 లక్షల హెక్టేర్లు మనము టార్గెట్లో పెట్టుకున్నాము. ఇప్పటివరకు 4.73 లాక్ హెక్టేర్స్లో ఏదైతే ఉందో సోయింగ్, అంటే దాదాపుగా 12% ఆఫ్ ది ల్యాండ్లో సోయింగ్ జరగడం జరిగింది. అంటే మనము గత సంవత్సరంతో పోలిస్తే 4.08 లాక్ హెక్టేర్స్లో ఉండింది. అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి మాత్రం బెటర్గానే ఉంది కొద్దిగా పర్సంటేజ్. తర్వాత ఈ మైక్రోన్యూట్రియన్స్ కూడా మనము 68,855 మెట్రిక్ టన్స్ మనము రెడీ చేసుకున్నాము. ఆల్రెడీ దాదాపుగా ఒక 20,000 మెట్రిక్ టన్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా అయిందండి. సో ఇది రెగ్యులర్ మన యాక్టివిటీస్లో కవర్ అవుతున్నవి.